నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల ధనురాశి రాజ ఫలితాల కార్యక్రమానికి స్వాగతం हरिः ओ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परं ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणा त्वा गणपतिं हवामहेः कविं कवीनानुपमस्रवस्तवम् జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్మోదా ధనం ప్రణవదేవి సరస్వతి వాజేమూ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహాసరస్వచ్చై నమ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెల ధనురాశిరాశి ఫలితాలు ధనురాశి వారికి డిసెంబర్ నెల అత్యంత యోగదాయకంగా ఉంటుంది అని చెప్పచ్చు గురుబలం చాలా బాగా ఉన్నది విక్రమస్థానంలో కుంభరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క గురువుగారు అద్భుతంగా అయినటువంటి యొక్క ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు చాలా బాగా ఉంటుంది ధనురాశి వారికి గురువు ఎవరండి మీ రాశికి అధిపతే గురుగారు ధనుర్ రాశికి అధిపతే గురువుగారు గురువుగారు సువర్ణమూర్తిగా మీకు విక్రమ స్థానంలో మూడో స్థానంలో సంచారం చేస్తూ ఉండటం అనేటువంటిది గొప్ప యోగదాయకం రెండు సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ ఈ యొక్క ఇది రాదు అటువంటి స్థితి బాగా ఉంది గురుబలం చాలా బాగా ఉంది ధనురాశి వారికి అద్భుతంగా ఉంది సుభప్రదంగా ఉంది యోగదాయకంగా ఉంది ఇప్పుడు ఈ మిగతా గ్రహ సంచారాలు ఏ విధంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నప్పటికీ కూడా గారి యొక్క సంచారం ఆ గురుబరం కనుక మనకి బాగా ఉండేటట్లయితే ఒరిజినల్ జాతకంలో కూడా అంతే గురుబలం కనుక బాగా ఉండేటట్లయితే మిగతా ఏవో వస్తుంటాయి పోతుంటాయి అది మనకు కావాలి కాబట్టి ఆ అదృష్టం ధనుర్ రాశి వాళ్ళకి ఈ యొక్క డిసెంబర్ నెలలో ఉన్నది తప్పకుండా దాని వలన మనకి ఏమిటి అవుతుందంటే ధనాదాయం బాగా ఉంటుంది ఎప్పుడైనా మనకి ఏదో ఏరియర్స్ అట్లాంటిది ఏదైనా రావాలనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా అవి కూడా వస్తాయి ఎవరో మన పూర్వం ఎవరికైనా మనం ఇచ్చి డబ్బులు ఏదైనా ఇస్తుంటే వారే మళ్ళీ మనకి అది తీసుకో చేయాలి మీరు ఇచ్చారు ఇదిగో తీసుకోండి అని చెప్పి రావచ్చు కాకపోతే ఆ విధమైనటువంటి ఒక ఆకస్మికంగా మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి యొక్క ధనం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ధనాదాయం బాగా ఉంటుంది అలాగే మనకి మంచి మాట తీరు కూడా చాలా బాగా ఉంటుంది కిందటి నెలలో కొన్ని మీ మాట తీరు వలన మీరే కొన్ని పనులు అవ్వకుండా చెడగొట్టుకుని ఉండవచ్చు అలాంటిది ఈ నెలలో గురువుగారి యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహంతో మాట తీరు మీలో మార్పు వస్తుంది సంస్కారానికి కూడా అర్థం పడుతుంది అది తర్వాత అది దానివలన పూర్వం మీరు వలన మీ మాట తీరు వలన మీరు జడగొట్టుకున్నటువంటి యొక్క పనులే ఈ నెలలో సంపూర్ణమయ్యేటువంటివి చక్కగా సత్ఫలితాలను ఇచ్చేటువంటిది జయప్రదం అయ్యేటువంటి యొక్క విశేషాలు ఈ డిసెంబర్ నెలలో ఉన్నాయి తర్వాత విద్య కూడా చాలా బాగా వస్తుంది విద్యాస్థానం విద్య విద్య చాలా బాగా వస్తుంది అందరికీ కూడా గురి యొక్క బలం మూలంగా అలాగే ఏదైనా పొలము ఈ ఇళ్ళు ఏదో అలాంటిది కొనుక్కులు గృహ నిర్మాణం లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటివి వాటికి మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు అవన్నీ కూడా కార్యరంగం దాల్చేటువంటిది విశేషం తప్పకుండా ఉన్నది ఈ యొక్క నెలలో తర్వాత సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క స్థితి ఈ నెలలో ఉన్నది అలాగే నిరుద్యోగులకి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి యొక్క అవకాశాలు డిసెంబర్ నెలలో కనపడుతూ ఉన్నాయి అంటే ముఖ్యంగా తర్వాత వివాహం కన్యలకి మరి వివాహంగానటువంటి మగవారికి బ్రహ్మచారులకి వీళ్ళందరికీ కూడా వివాహాలు ఈ నెలలో అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మరొక మారు మనం చేసేది ఏంటంటే వివాహం కానీ ఉద్యోగాలు కానీ సంతానం కానీ ఇవన్నీ కూడా మీరు పుట్టినటువంటి అప్పుడు ఆ జాతకం తీసుకుని ఆయా స్థానాల్లో ఏ ఏ గ్రహాలు ఉన్నాయి మంచి గ్రహాల చెడు గ్రహాలా అనుకూలంగా ఉన్నాయా అననుకూలంగా ఉన్నాయా అవన్నీ కూడా బేరీజు వేసుకుని చెప్పాల్సి ఉంటుంది అయితే ఇక్కడ గోచార రీత్యా కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మీకు వాటన్నిటికీ అనుకూలంగా ఉంది కాబట్టి తప్పకుండా జరుగుతాయి అనేటువంటిది ఈ మాత్రమే నేను అభిప్రాయాన్ని ఉన్నాను సంతాన విషయం కానీ వివాహ విషయం కానీ ఉద్యోగ విషయం కానీ బాగా ఉంది ఇక్కడ లైన్ క్లియర్ అయింది గ్రహ సంచారం గ్రహం గోచార గ్రహ సంచారం మీకు అనుకూలంగా ఉంది మీ యొక్క జాతకాల్లో కూడా బాగా ఉంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జరుగుతాయి తప్పకుండా ఈ మూడు కూడా తర్వాత బయట మీకు మంచి గౌరవాదులు లభిస్తాయి మీరు చెప్పినటువంటి యొక్క విశేషాలు అందరు కూడా వింటారు అందరు అందరి యొక్క మనల్ని కూడా పొందుతారు గౌరవ ప్రతిష్టలు ఎనవడిస్తాయి ఇలాంటి విశేషాలు గురువుగారి వలన తప్పకుండా లభిస్తుంది మీ మాటకి అందరూ కూడా విలువనిస్తారు అందరికీ మీకు అన్ని విధాలా కూడా అది కలిసి వస్తుంది రీత్యా కూడా మీకు సుఖ సంతోషాలు లభిస్తాయి ఇవన్నీ గురువుగారు సువర్ణమూర్తిగా మీకు ఇచ్చేటువంటి యొక్క గొప్ప విశేషమైనటువంటి యొక్క ఫలితాలు అని మనం చెప్పవచ్చు ఇంకా తర్వాత రెండవ ఇంకో దానికి వెళ్దాం మీకు రవి సంచారం ఎలా ఉన్నది అని ఆలోచన చేద్దాం భాగ్య రవి ఎవరండి మీకు భాగ్యాధిపతి భాగ్యాధిపతి అయినటువంటి యొక్క రవి ఒకటి నుంచి పదహారు వరకు కూడా వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే వృషిక రాశి మీకు ఏ రాశి అవుతుందండి వ్యయంలో సంచారం చేస్తూ ఉన్నాడు వ్యయంలో సంచారం చేస్తున్నాడు అంటే మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వ్యయంలో సంచారం చేసినా రవి మిత్రక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు తర్వాత పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో ప్రవేశం చేయబోతు ఉన్నారు రవి అప్పటి నుంచే ధనుర్మాసం నెలపట్టు అంటారే ధనుర్మాసం ప్రారంభం అవుతుంది అనమాట ఆ రోజు నుంచి మీ రాశిలోనే ధనుర్ రాశిలోనే ప్రవేశిస్తే రవి ధనుర్మాసము అని పేరు అక్కడ అనుకూలమైనటువంటి యొక్క స్థాన చలనానికి కొన్ని ఫైల్స్ నడుస్తాయి అన్నమాట మీకు మీ దేని గురించి అన్ని అనౌన్స్మెంట్ చెప్పేటప్పటికి ఏ మార్చిలోనూ ఏప్రిల్లో మే వాటిలో కానీ రావు కదండి కాబట్టి అనుకూలమైనటువంటి స్థాన చలనం ఉంటుంది అది మీకు కలిసి వస్తుంది ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద రవి సంచారం పర్వాలేదు ఈ రాశి వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు తర్వాత వ్యయ పంచమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు కుజుడు మీకు మీకు ఏమవుతాడు వ్యయాధిపతి పంచమాధిపతి అవుతాడు అయినటువంటి కుజుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు ఐదవ తారీఖు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశిలో ఐదవ తారీఖు వరకు అంటే పన్నె మీకు వ్యయాధిపతి పంచమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఐదు వరకు కూడా తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు లాభరాశిలో లాభరాశిలో సంచారం చేసేటువంటి వాడు మంచి ఫలితాలు ఇవ్వడండి మనం ప్రార్థన చివరిలో ఏం చేస్తున్నాం పరమాత్ముడికి గ్రహాలన్నీ కూడా లాభంలో ఉంటే లాభస్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయో మంచి ఫలితాలు ఆ ఫలితాన్ని ఈ రాశి వారికి సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తున్నాం కదా కాబట్టి ఇక్కడ ఏ పంచమాధిపతి అయినటువంటి యొక్క కుజుడు ఐదో తారీఖు వరకు తులారాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి అక్కడ మీకు లాభరాశిలో సంచారం కాబట్టి లాభ ఫలితాన్ని ఇస్తాడు అన్ని రంగంలో కూడా తర్వాత ఐదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల తొమ్మిది నిమిషాల దగ్గర నుంచి కూడా వృష్టికి రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే అది నీకు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే అది వ్యయం అనమాట వ్యయమైనప్పటికీ కూడా కుదురికి స్వక్షేత్రం అది ఆయన ఇంట్లో ఆయనే సంచారం చేస్తున్నాడు వ్యయాధిపతి వ్యయస్థానంలోనే సంచారం చేయబోతున్నాడు కాబట్టి అది మంచి ఫలితాన్ని ఇస్తుంది స్వక్షేత్రం కాబట్టి అది కూడా శుభదాయకంగా ఉంటుంది మొత్తం మీద కుజుడు యొక్క సంచారం మీకు బాగానే తర్వాత లాభాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు లాభాధిపతి ఇంకా షష్టాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉంటాడు పదకొండు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేయబోతూ ఉన్నాడు అంటే మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు లాభాధిపతి అయినటువంటి వాడు షష్టాధిపతి అయినటువంటి వాడు ధనుర్ రాశిలో మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉంటే శుక్రుడు మీ యొక్క రాశిలో సంచారం చేస్తూ ఉంటే ఆ రాశి వారికి ఆరోగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కా శుక్ర సంచారం మూలంగా మీకు ఆరోగ్యం లభిస్తుంది బాగా పూర్ణంగా యోగదాయకంగా ఉన్నాడు శుక్రుడు తర్వాత అదే రోజు పదకొండవ తారీఖు రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషానికి మకర రాశిలో ప్రవేశం చేస్తున్నారు చేయబోతున్నారు శుక్రుడు మకర రాశిలో మకర రాశికి అధిపతి ఎవరండి శనిదేవుడు మకర రాశికి అధిపతి అంటే శనిదేవుడికి శనికి శుక్రుడికి ఇద్దరికి కూడా మంచి స్నేహితం ఉంది మిత్రక్షేత్రం అంటే మిత్రక్షేత్రంలో సంచారం చేయబోతు ఉండేటువంటి యొక్క శుక్రుడు యోగదాయకంగా ఉంటాడు అంతేకాదు శాస్త్రం కూడా ఉంది రెండింట సంచారం గనక శుక్రుడు గోచార శుక్రుడు రెండింటి సంచారం చేస్తే భాగ్యాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం కనుక శుక్రుడి యొక్క సంచారం మీ రాశి వారికి అద్భుతంగా ఉంది ఈ డిసెంబర్ నెల మొత్తం కూడా ఎందుకంత ఎలాబరేట్గా చేస్తానంటే ఒక్కొక్క గ్రహం మనకి ఎలా ఉంది అని మీరు కూడా తెలుసుకుంటారు అని చెప్పినని ఒక్క గ్రహాన్నే తీసుకుని దాన్ని వివరించమని చెప్పుకుంటున్నాం అయితే పూర్వం కంటే కూడా సాధ్యమైనంత వరకు కొంత నిడివిని మన యొక్క ఈ వీడియో నిడివిని తగ్గించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎక్కువ టైం అయితే కొంతమంది ఎంత అది చూడలేరు అనేటువంటిది వినలేరు అనేటువంటి యొక్క విశేషం కూడా మనకి తెలుస్తుంది కాబట్టి చాలామంది ఎంత ఉన్నప్పటికీ కూడా మీరు ఎలాబొరేట్గానే చెప్పండి ఏం చెప్పిన అన్నారు కాబట్టి వారిని వీరిని కూడా దృష్టిలో పెట్టుకొని సాధ్యమైనంత వరకు మన విశే విశేషాలని విశేషంగానే చెప్పుకుంటూ ఏమీ పాయింట్స్ తగ్గకుండా కొద్దిగా తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి లాభాధిపతి షష్టాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు పదకొండు వరకు కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తున్నాడు రా పదకొండు రాత్రి తొమ్మిది గంటల ఒక నిమిషం దగ్గర నుంచి కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క శుక్రుడు అది మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు రెండవ రాశిలో సంచారం భాగ్యాన్ని ఇస్తున్నాడు కాబట్టి సుఖ సంచారం అద్భుతంగా ఉంది ఈ రాశిలో ఉండేటువంటి యొక్క స్త్రీలకి కానీ కళాకారులకు కానీ చాలా యోగదాయకంగా ఉన్నది ఆయన సంచారం వాళ్ళకి చాలా బాగుంటుంది స్త్రీలందరూ కూడా చక్కగా వారి మాట చెల్లుబాటు అవుతుంది తర్వాత గృహాన్ని చక్కగా వారు సరిదిద్దుకోగలుగుతారు మంచి గృహలక్ష్మిగా వారు వ్యవహరిస్తారు ఆ సంసారం చాలా ఆనందదాయకంగా ఉంటుంది చూడముచ్చటగా ఉంటుంది లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది అటువంటి యోగం స్త్రీల ద్వారా ఆ గృహానికి రాబోతుంది వాళ్ళకి బాగా ఉంది శుక్రుడు చక్కటి యోగదాయకమైనటువంటి సంచారంలో ఉన్నాడు ఈ రాశి స్త్రీలకి కళాకారులకి కూడా తర్వాత ధను రాశికి పదో రాశి వాడు సప్తమ స్థానం వాడు ఈ రెండు వాడు అయినటువంటి యొక్క ఉన్నాడే ఎనిమిదో తారీఖు వరకు కూడా వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే వ్యయరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ శుభుడు కాబట్టి వ్యయస్థానంలో ఉన్నప్పటికీ కూడా వ్యయం చేయిస్తాడు అని చెప్పి చెప్పుకోవాలి వ్యయం అంటే ఏమిటి ఒక శుభకార్యాలు ఇంట్లో జరుగుతాయి శుభ వ్యయం జరుగుతాయి అందువల్ల మొట్టమొదట్లోనే మనం చెప్పుకోవటంలో ఇవన్నిటిని నుంచి పెట్టుకుని నక్షలుగా పైన చెప్పాను ఇంట్లో గృహంలో శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క సమయము అని కూడా చెప్పాను ఆ గురు శుక్ర బుధుల యొక్క సంచారం మూలంగా శుభ సంచారం మూలంగా ఆ విశేషాలను మనం చెప్పుకోవటం జరిగింది కాబట్టి బుధుడు యొక్క సంచారం ఎనిమిది వరకు కూడా వృష్టి రాశిలో వ్యయస్థానంలో ఉన్నప్పటికీ వ్యయం చేస్తాడు కాబట్టి మంచి శుభకార్యాలు కలిసి వస్తాయి బాగుంటాయి వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది మంచి విజ్ఞానం కూడా ఇస్తాడు మరి ఎనిమిది తర్వాత అండి ఇది ఒకటి నుంచి ఎనిమిది వరకే కదా ఎనిమిది తర్వాత ఏమిటి పరిస్థితి బుధుడు యొక్క సంచారం అంటే ఎనిమిదవ తారీఖు రాత్రి ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల దగ్గర నుంచి కూడా ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఈ యొక్క బుధుడు అంటే ధనుర్ రాశిలో సంచారం అంటే మీ యొక్క రాశిలోనే సంచారం చేస్తున్నాడు మీ రాశికి అధిపతి గారు బుధ గురువులకి బుధుడు గురువు గారు అంటే బలాలేదు కానీ గారికి బుధుడు అంటే అంతగా మిత్రత్వం లేదు కనుక సామాన్యంగా ఉంటాయి ఈ యొక్క రిజల్ట్స్ నెక్స్ట్ హాఫ్ ఇప్పుడు శని సంచారం ఏ విధంగా ఉంది అనేటువంటి మనం చూసుకుందాం శని మీ రాశి వారికి ఏమవుతాడు రెండవ స్థానం మూడవ స్థానం వాడు ద్వితీయ తృతీయాధిపతి శని ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మకరంలోనే సంచారం చేస్తున్నాడు మకరానికి మకర రాశికి అధిపతి అయినటువంటి యొక్క శని దేవుడు మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది మీ ధనుర్ రాశి వారికి రెండవ స్థానం అయింది రెండవ స్థానం అంటే అది ధనస్థానం విద్యాస్థానం వాక్స్థానం కుటుంబ స్థానం అంటే అక్కడ ఈయన సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు మళ్ళీ ఊరికనే కాదు అది మీ అదృష్టం రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మీకు చాలా శుభ స శుభయోగంగా ఉంటుంది మీకు ఏలినాడు శని దోషం అనేటువంటిది కూడా మీకు వర్తించదు అని గంటిగా చెప్తూ ఉన్నాను ధనురాశి వారికి ఇది శుభఫలం మీకు రెండు వాడు రెండులోనే సంచారం చేస్తూ ఉన్నాడు పైగా రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడండి అందువలన ధనుర్ రాశి వారికి ఏది నడిచిన దోషం వర్తించదు అని మనం గట్టిగా చెప్పుకోవచ్చు మంచి శుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు శని సంచారం మూలంగా తర్వాత రాహు యొక్క సంచారం ఏ విధంగా ఉంది రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు అయితే అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క ఆయన మనకు అంతగా పెద్దగా ఆశించడానికి వీల్లేదు రాహు అయితే మళ్ళీ ఇప్పుడు శాస్త్రవచనం ఏమైనా ఉందా అని ఆలోచన చేసుకుందాం మనం శాస్త్రంలో ఏం చెప్పారంటే గోచార రాహు గనక ఆరులో గనక సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు సుఖ సంతోషాన్ని ఇస్తాడు అని చెప్పబడింది మరి రాహు ఇచ్చేటువంటి సుఖ సంతోషాలు ఏంటండి అంటే కేళ్లవా కేళ్లవాతం అంటే ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా ఉంచితే మనకు అదే ఆయన ఇచ్చేటువంటి యొక్క సుఖం ఆయన ఆయన యొక్క శాఖలు అవి పాదాల దగ్గర మోకాళ్ళ దగ్గర భుజముల దగ్గర ఈ స్పానలైటిస్ ఇది అంటుంటారు కదా అలాంటిది రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఇవన్నీ ఆయనవే పోర్ట్ఫోలియోలు అవి రాకుండా ఉంచుతాడు చాలు అలాగే థైరాయిడ్ కూడా ఆయనదే పోర్ట్ఫోలియో అలాంటివి థైరాయిడ్ మన బారిని చేరకుండా ఉండేటట్టుగా చేస్తాడు రాహువు చక్కగా మీకు ఈ ఆరువాడు వృషభంలో ఆరులో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి గోచార రీత్యా సుఖాన్ని ఇస్తాడు కాబట్టి రాహు ఆ వ్యాధులు రాకుండా చేస్తాడు స్త్రీలకి సంబంధించినంత వరకు కూడా ఆయన వాళ్ళకి ఆ పీరియడ్స్ కరెక్ట్గా వచ్చేట్టుగా చేస్తాడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కాకుండా రెగ్యులర్గా వచ్చేట్టు చేస్తాడు అది అది ఆ యొక్క ఈ రాహు యొక్క ఫలితాలు శుభ ఫలితాలు మీకందరికి కూడా ఈ రాశి వారికి కేతువు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉన్నాడు పైగా రాహు స్థితిలో కూడా ఉన్నాడండి ఉచ్చలో ఉన్నాడు అక్కడ కాబట్టి ఇంకా మంచి ఫలితాలు లభిస్తే సుఖాన్ని ఇస్తాడు కేతువు వృశ్చికంలో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి కానీ అయితే ఆ లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి వ్యయంలో ఎక్కువగా మనం ఆశించడానికి వీల్లేదు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఇది సామాన్యంగా ఉంటుంది అని చెప్పాలి కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు సూర్యారాధన చేసుకోండి మీరు అందరూ అన్ని ఊరికని మీరు మంచివే చెప్తారు కదండి అంటే మంచి ఉంటే మంచిగా చెప్తా అనుకూలంగా ఉంటే అనుకూలమైన చెప్తాం ఇక్కడ కేతు గురించి మీరు సూర్యారాధన చేసుకోండి ఈ రాశిలో ఉండేటువంటి వాళ్ళందరూ తప్పకుండా ఉదయాన్నే ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమో అని ఒక నూట ఎనిమిది పర్యాములు జపం చేసుకోండి చాలా బాగా ఉంటుంది సంపూర్ణమైనటువంటి ఫలితాలు అన్ని రంగముల వారు కూడా పొందుతారు కాబట్టి ఇప్పుడు విద్యార్థులకి బాగానే ఉంది గురుబలం బాగా ఉంటుంది కాబట్టి విద్యార్థులు సువర్ణమూర్తిగా ఉండేటువంటి గురువు విద్యార్థులకి మంచి విద్యనిస్తాడు అలాగే వ్యాపారాలు బాగా ఉంటాయి ఉద్యోగస్తులందరికీ కూడా శని సంచారం బాగుంది కాబట్టి బాగా ఉంటుంది ఉపాధ్యాయులకి కూడా అద్భుతమైనటువంటి ఒక విశేషాలు ఉన్నాయి స్త్రీలకి కళాకారులకి వాళ్ళందరికీ కూడా బాగుందని ఇందాకనే చెప్పుకున్నాం న్యాయవాదులకి వైద్యులకి అందరికీ కూడా బాగా ఉంది చేతివృత్తిదారులకు కూడా చాలా బాగా ఉంది నిరుద్యోగులకి విషయాలన్నీ కూడా మనం ఇందాకనే చెప్పుకున్నాం ఇప్పుడు మాసాధిపతులు మూలా నక్షత్రం వారికి మాసాధిపతులు ఒకటి నుంచి ఐదు వరకు కూడా ఒకటి నుంచి ఐదు వరకు కూడా గురుడు ఆరో తారీఖు నుంచి శని మాసాధిపతిగా ఉంటారు మీరు మూల నక్షత్రం వారు సూర్యారాధన చేసుకోండి అలాగే అలాగే గురు స్తోత్రాన్ని చదువుకోండి తర్వాత శని స్తోత్రాన్ని చదువుకోండి ఇరవై యొక్క పర్యాములు అన్ని బాగా ఉంటాయి తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వారికి పూర్వాషాఢ నక్షత్రం వారికి ఒకటి నుంచి ఐదు వరకు చంద్రుడు మాసాధిపతిగా ఉంటాడు తర్వాత కుజుడు మాసాధిపతిగా ఉంటాడు మీరు పూర్వాషాఢ నక్షత్రం వారికి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి ఆది వారిది ముప్పై మూడు ఉంటాయి యూట్యూబ్ ఆన్ చేస్తే మీకు వస్తుంది సాహిత్యం కూడా పైన కనపడుతూ ఉంటుంది మహానుభావులు చదివారు దాన్ని మనం కూడా వాళ్ళతో పాటుగా చదువుకోవటానికి ప్రయత్నం వింటూ చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం మంచి ఫలితాలు లభిస్తాయి పూర్వాషాఢ వారికి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటి నుంచి ఐదు వరకు శుక్రుడు మాసాధిపతి ఆరు తర్వాత నుంచి బుధుడు మాసాధిపతిగా ఉంటాడు మీకు మీరేం చేస్తారంటే సూర్య ఆరాధన చేసుకోండి ఆదిత్య ఉదయం కానీ లేకపోతే సూర్యనామ అశ్వత శతనామావళి కానీ ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని నోటి మాటలు జపం చేసుకోవటం కానీ చెయ్యండి తప్పకుండా అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి తర్వాత విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి అన్ని రకాలుగాను బాగా ఉంటుంది అదృష్ట సంఖ్య మూడు ఒకటి రెండు ఐదు తొమ్మిది ఆది ఆదివారం మరి సోమవారం బుధవారం గురువారం ఇవి కూడా కలిసి వచ్చేటువంటి నెలలు ధనుర్ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని ప్రసాదింపవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదన భవంతు స్వస్తి